ఉత్సవాల్లో ఆరు రోజున శ్రీ సరస్వతి దేవిగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దర్శనమిస్తున్నారు. ఈ శర నవరాత్రుల్లో మూల నక్షత్రానికి అధిక ప్రాధాన్యత ఉంది. అమ్మవారి జన్మ నక్షత్ర మూల దుర్గాదేవి చదువుల తల్లి సరస్వతి దేవి రూపంలో దర్శనమిచ్చే రోజు ఇది. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతి దేవిని పురాణాలు వర్ణించాయి. శ్వేత పద్మమని అధిష్టించి వీణ దండ అభయ ముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను ఆమె దూరం చేస్తుంది అనేది అనాది విశ్వాసం. త్రిశక్తుల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం విద్యాలాభం కలుగుతాయి. చింతామణి జ్ఞాన నీల ఘట కిణి అంతరిక్ష మహాసరస్వతులుగా సప్తనామాలతో విలసిల్లే వాగ్దేవి ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధి ప్రధాయిని. శ్రీమాత్రే నమః శ్రీమన్ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. సరస్వతీత్వం దృష్ట్వా వీణా పుస్తకధారిణి హంసవాహన సంయుక్త విద్యాదానకరీ మమ. ఆదిపరాశక్తి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గాస్వరూపంగా అవతరించినటువంటి ఈ దివ్యమైన క్షేత్రంలో ఈ శోభకృత నామ సంవత్సరంలో దేవీ శారదా శరన్నవరాత్రి దివ్య మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా ఆరంభమై నేడు మనం ఆరవ రోజుకు చేరుకున్నాం. నేడు అమ్మవారిని మనం మహాసరస్వతి స్వరూపంగా దర్శనం చేసుకుంటూ ఉన్నాం. ఇవాళ శుక్రవారం పర్వదినం, అదేవిధంగా మూలా నక్షత్రం పర్వదినం. అమ్మవారు మహాసరస్వతి స్వరూపంగా ఆవిర్భవించినటువంటి నక్షత్రం మూలా నక్షత్రం నాడు మనం ఇక్కడ సరస్వతి స్వరూపంగా అమ్మవారిని మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం. యా కుందేందు తుషార హార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన అని అమ్మవారి యొక్క రూపం చూస్తే మనకు అర్థమవుతుంది. మంచు బిందువు, మొల్ల మొగ్గ, చంద్రుడు ఎటువంటి తెల్లని ఛాయలో ఉంటారో అటువంటి తెల్లని మేని ఛాయతో తెల్లని వస్త్రం ధరించి జపమాలను పుస్తకము పై రెండు చేతులను ధరించి వీణను మీటుతున్నట్లుగా ముందు చేతులతో అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉన్నది. పద్మం తెల్లని పద్మం ఎందు కూర్చొని ఉండి అదేవిధంగా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ దేవే సదా పూజిత అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అత్యాది దేవతలందరూ కూడా అమ్మవారు నిరంతరం పూజిస్తూ ఉన్నారు. అటువంటి అమ్మని పూజించడం వల్ల నిశేష జాడ్యాపహ అంటే అజ్ఞానము అనేది సమూలంగా తొలగి పరిపూర్ణమైన జ్ఞానాన్ని అనుగ్రహించే దివ్యమైన స్వరూపం మహాసరస్వతి స్వరూపం. అసలు ఈ శరద శరన్నవరాత్రుల్లో భక్తులు కూడా అత్యంతంగా ఇవాటి రోజున అమ్మవారిని ఉదయం 2 గంటల నుంచి రాత్రి 11-12 గంటల వరకు దర్శనం చేస్తారు. అధిక సంఖ్యలో దర్శనం చేసుకుంటారు. అసలు ఈ నవరాత్రులకు మూలమైన స్వరూపమే సరస్వతి స్వరూపం. ఎందుకంటే ఈ నవరాత్రులకు పేరే శారదా శరణ నవరాత్రి. శారద అంటే సరస్వతీదేవి. ఆ ఈ అమ్మవారి పేరుతోనే నవరాత్రులు ఉన్నాయి. మనకు సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తాయి. అందులో చైత్రమాసం వసంత నవరాత్రులు లలితా అమ్మవారిని ఆరాధిస్తాం మనం. అలాగే ఆషాఢమాసం 9 రోజులు అమ్మవారిని మనం వారాహి స్వరూపంగా ఆరాధిస్తాం. మాఘమాసంలో 9 రోజులు అమ్మవారిని మనం శ్యామలా స్వరూపంగా ఆరాధిస్తాం. ఈ శారదా శరణ నవరాత్రులు మహాసరస్వతి స్వరూపమైనటువంటి నవరాత్రుల్ని మనం శారదా స్వరూపంగా అమ్మవారిని ఆరాధించుకొని జ్ఞానాన్ని మనం పొంది విద్యను మనం పొంది ఉన్నతమైనటువంటి స్థితులకు మనం చేరేటువంటి ఆ భాగ్యాన్ని మనం పొందగలుగుతాము. ఆ జగన్మాత అనుగ్రహాన్ని అందరూ పొందే విధంగా రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా, దేశంలో ఉన్న అందరూ కూడా, లోకంలో అందరూ కూడా పొందితే ఎందుకంటే విద్య చేతనే అభ్యున్నతి మనకు లభిస్తుంది. కాబట్టి ఆ విద్యను ఆ జ్ఞానాన్ని అనుగ్రహించే దివ్యమైన స్వరూపం మహాసరస్వతి స్వరూపం శ్రీమాత్రి. శరన్నవరాత్రి వేడుకలు 6వ రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు అమ్మవారు సరస్వతి దేవి అలంకరణలో భక్తులకి దర్శనమిస్తున్నారు. కొంగు బంగారంగా కొలిచేటటువంటి దుర్గమ్మను దర్శించుకొని తరించేందుకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తున్నారు. ఉదయం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల సమయం వరకు కూడా అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. అయితే ఈ సరస్వతీదేవి అలంకరణలో ఉన్నటువంటి అమ్మని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాదు దేశవ్యాప్తంగా కూడా భక్తులు తండోపతండాలుగా ఆలయానికి రావడం అయితే జరిగింది. అయితే ఎక్కడికక్కడ కూడా అధికారులు వచ్చేటటువంటి భక్తుల్ని నియంత్రించేందుకు కంపార్ట్మెంట్స్ని ఏర్పాటు చేసి కంపార్ట్మెంట్స్ వైజ్గా కూడా భక్తులందరినీ కూడా క్యూ లైన్లో అనుమతిస్తున్నారు. సుమారుగా 2 గంటల ప్రాంతం నుంచి కూడా మొత్తం భక్తుల్ని చూడొచ్చు. మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి దర్శించుకుంటున్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే దుర్గమ్మను దర్శించుకునేందుకు తరించేందుకు విద్యార్థులందరూ పెద్ద సంఖ్యలో రావడం అయితే జరుగుతుంది. ప్రతి మూలా నక్షత్రానికి చిన్నపిల్లల్ని సైతం కూడా వారి తల్లిదండ్రులు తీసుకొచ్చి వారి విద్యాబుద్ధులు సక్రమంగా రావడం
కోసం ఈ సరస్వతి అలంకరణ రోజు వారి బిడ్డలకు కూడా అమ్మవారి దర్శనం అయితే చేపిస్తారు అయితే సరస్వతి దేవి అలంకరణలో ఉన్నటువంటి అమ్మను దర్శించుకునేందుకైతే మాత్రం రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు రావడం అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించి స్వయంగా సిపి క్రాంతిరాణ టాటా రంగంలోకి దిగారు ఎందుకంటే భక్తులు తండోపతండాలుగా ఆలయానికి రావడం చేత వారందర్ని కంట్రోల్ చేసే దిశగా కూడా వినాయకుడి గుడి వద్ద కంపార్ట్మెంట్స్ వైస్ గా కూడా सिस्टम ने एर्पट्टु रद्दीनि नियंत्रिस्तु एक्कडिकक्कड़ा भक्तुलु लोपलिकि वीलुगा वेसुलुबाटुगा लोपलिकि वच्चे विधंगा कूडा एर्पाटु चेशारु अम्मवारि दर्शनानिकि सुमारुगा 4 गंटल समयं व्यवधि अयिते पडुतुंदि ఎందుకంటే వీరందరూ కూడా ఉదయం 2 గంటల నుంచి కూడా క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది అమ్మవారి జన్మ నక్షత్రం అయినటువంటి మూలా నక్షత్రం కావడంతో దుర్గమ్మను దర్శించుకోవని తరించాలని చెప్పి రావడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి పోలీస్ అంతరంగం మాత్రం దీనికి ఈ రోజు మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారని క్లియర్ గా కనిపిస్తుంది ఎందుకంటే సుమారు 3500 మంది పోలీసులు కూడా ఇందులో పాల్గొని ఎక్కడికక్కడ భక్తులకు ఇబ్బందులు కలగకుండా వాళ్ళని అడుగడుగునా కూడా క్యూ లైన్ లో దగ్గరుండి అయితే మాత్రం వారందర్ని పంపించడం అయితే జరుగుతుంది వాళ్ళందరికీ ఎక్కడికక్కడ కంపార్ట్మెంట్స్ వైస్ గా ఏర్పాటు చేసి కొంతమంది రోప్ సహాయంతో కంట్రోల్ చేస్తూ కొద్ది కొద్ది మందిగా కూడా లోపలికి అలౌ చేయడం అయితే జరుగుతుంది దీంతో ఇంద్రకీలాద్రి అంత భక్తులతో కిక్కిరిసిపోయింది ఎక్కడికక్కడ బార్గేట్లను కూడా ఏర్పాటు చేసి పోలీసులు అది పంపిస్తున్నారు ఎవరైతే అధికారులు గాని మిగతా వాళ్ళు గాని పాస్ వితౌట్ పాస్ తో ఉన్న వాళ్ళు ఎవర్ని కూడా అధికారులు లోపలికి అలౌ చేయట్లేదు కేవలం పాస్ ఎవరికైతే ఉందో పాస్ ని పూర్తి స్థాయిలో చెక్ చేసి మాత్రమే వారందర్ని కూడా విధులకు అంటే ఇక్కడ డ్యూటీలు విధులు నిర్వహించేటటువంటి మీడియా సిబ్బంది टेंपल सिबंदी कावच्छु वीरंदर विधुलकु वाळ्ळनि पंपिंचे दिशगा रात्रि नुंचि चेक पोस्टुलनु एर्पाटु चेसि पायिंट्लनु एर्पाटु चेसि अक्कड ऐडी कार्डुलनु पूर्ति स्थायिलो वेरिफिकेशन चेसि अप्पुडु मात्रमे वारिनि विधुल्लोकि अनुमतिस्तुन्नारु आ रकंगा एक्कडिकक्कड पूर्ति स्थायिलो దీంతో అయితే మాత్రం ఎక్కడికక్కడ కంట్రోల్ చేయడంతో అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఆలయానికి వచ్చేటటువంటి ఉన్నటువంటి భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకోకుండా ఉంది దానివల్ల అధికారులు చేసినటువంటి ఏర్పాట్లకైతే మాత్రం ఈ రోజు భక్తులు ఇదిగా ఉన్నారు సంతోషంగా అంతే కాకుండా ఈ రోజు సీఎం రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయానికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వస్తారు ఇప్పటికే ఎవరైతే ఉన్నారో స్క్వాడ్ అయితే ఉన్నారో సీఎం కి సంబంధించినటువంటి సెక్యూరిటీ అలాగే స్క్వాడ్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో తనిఖీలను అయితే మాత్రం ఆలయం అంతా చేశారు ఈ మరికొద్ది సేపట్లో మళ్ళీ 11 గంటల సమయం నుంచి కూడా స్క్వాడ్ డిపార్ట్మెంట్ వచ్చి ఎక్కడికక్కడ తనిఖీలు పూర్తి చేసుకొని సీఎం రాకకి ముందు కూడా ఏవైతే ఉన్నాయో వాహనాలు వేటిని కూడా కొండపైకి అనుమతించట్లేదు కొండ కింద దిగువన ఉన్నటువంటి మోడల్ గెస్ట్ హౌస్ లో మాత్రమే వాహనాలన్నీ పెట్టుకోవాలని చెప్తున్నారు ఇటు మీడియా ప్రతినిధులకు కూడా ముందు రోజే సూచించడం జరిగింది వచ్చినటువంటి వారందర్ని ఆలయ సిబ్బంది కావచ్చు వీరందర్ని కూడా కృష్ణలంక మీదగా వచ్చి కేవలం అక్కడ ఉన్నటువంటి మోడల్ గెస్ట్ హౌస్ లో మాత్రమే వెహికల్స్ పార్క్ చేసుకొని కింద నుంచి ఎవరైనా సరే పైకి ఈ రోజు మాత్రం ఖచ్చితంగా నడుచుకొని వారి వారి ఏవైతే ఉన్నాయో సామాగ్రి అన్నిటిని క్యారీ చేసుకుంటూ పైకి రావాలని ముందుగానే సూచించారు అలాగే కొండ పై భాగాన ఎక్కడ కూడా వెహికల్స్ అనేవి ఉండకుండా చూసుకోవాలని పూర్తి స్థాయిలో ముందుగానే సూచించినటువంటి పరిస్థితి నెలకొంది దీంతో వచ్చేటటువంటి భక్తులందరూ కూడా ముందుగానే అయితే సీఎం రాక ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో అయితే అధికారులు ఏర్పాట్లు చేశారు ఈ రోజు ఖచ్చితంగా మొత్తం పోలీసుల యంత్రాంగం కూడా వారి ట్రాఫిక్ మల్లింపులు కావచ్చు ఇటు వచ్చేటటువంటి మీడియా వాళ్ళకు కావచ్చు లేకపోతే ఉన్నటువంటి టెంపుల్ సిబ్బంది కావచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడికి కట్టుదిట్టమైన చర్యలతో అలాగే వాళ్ళకు ఉన్నటువంటి మంచి ప్రణాళికతో అయితే మాత్రం క్యూ లైన్ క్రమబద్ధంగా అయితే పంపిస్తున్నారు వచ్చేటటువంటి భక్తులు అయితే మాత్రం తండపతండాలుగా వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు ఒకసారి భక్తులతో మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం వారికి అసలు అమ్మవారిని దర్శించుకోవడం ఈ రోజు ఎలాంటి సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పండి అమ్మా ఈ క్యూ లైన్ లో వినాయకుడి గుడి దగ్గర నుంచి నడుచుకుంటా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఎలా అనిపిస్తుంది ఎప్పుడో మార్నింగ్ ఎప్పుడో వచ్చామండి 5 ఇంటికాడి నుంచి ఇప్పుడు దగ్గరలోకి వచ్చాము కొంచెం సంతోషంగా ఉంది అంటే సరస్వతి దేవి అలంకరణ రోజు అవును పిల్లల్ని తీసుకొని వచ్చామండి అందుకనే సరస్వతి దేవి రోజు అలంకరణ కోసం కాలేజ్ పాలిటెక్నిక్ చేస్తున్నారు ఒక 9th క్లాస్ చదువుతున్నారు అయితే విద్యార్థుల్ని అయితే మొత్తం పెద్ద సంఖ్యలో రావడం అయితే జరిగింది యువత కూడా పెద్ద సంఖ్యలో ఈ రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు చెప్పండి సార్ అమ్మవారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది ఆనందంగా అనిపిస్తుంది 2 సెకండ్ల కంటే ఎక్కువ ఉంచితే ఇంకా హ్యాపీగా ఉంటది చాలా బాగుంపిస్తుందండి ఓకే ఈ రోజు ఈ రోజు రావడం చాలా అదృష్టం మా కూడా బాగుంపిస్తుంది ఎన్ని గంటలకు వచ్చారండి మీరు క్యూ లైన్ లోకి ఎన్ని గంటలకు వచ్చారు 5:00 అయితే వీరందరూ కూడా విద్యార్థులు పెద్ద సంఖ్యలో రావడం అయితే జరుగుతుంది అమ్మని దర్శించుకునేందుకు వస్తున్నారు చెప్పమ్మా ఎక్కడి నుంచి వచ్చారు అమ్మవారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది ఇక్కడ నుంచి బాగుంది విజయవాడ ఎలా అనిపిస్తుంది బాగుంది 3 కి వచ్చాం 3:00 ఓకే బాగుంది చాలా బాగుంది డిగ్రీ
सो చూడొచ్చు విద్యార్థులు ఎంత పెద్ద సంఖ్యలో వస్తున్నారు అనేది క్లియర్ గా మనకు అర్థం అవుతుంది విద్యార్థులందరూ కూడా అమ్మని దర్శించుకునేందుకు ఉదయం 3 గంటల నుంచి క్యూ లైన్ మార్గంలో ఉండి మరి ఆ తల్లిని దర్శించుకోవాలని వస్తున్నారు అయితే మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు అమ్మవారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది బానే ఉంది ఫీలింగ్ ఎక్కడి నుంచి వచ్చారు కామతోప నుంచి వచ్చారు కృష్ణలంక ఎలా అనిపిస్తుంది అమ్మవారిని చూడొచ్చు విద్యార్థులు ఎంత పెద్ద మొత్తాన వస్తున్నారు అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది విద్యార్థులు అయితే మాత్రం భారీ సంఖ్యలో వస్తున్నారు ఉదయం 3 గంటల నుంచి ఆసక్తి కనబరుస్తున్నారు చెప్పండి ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకోవడం బాగా చేసుకుంటామండి దర్శనం రోజు ఇక్కడ వాలంటీర్స్ గా చేసి దర్శనం చేసుకొని పొద్దున్న సాయంత్రం వెళ్తాము ఇంటికి ఎంతో ఇంట్రెస్ట్ గా అయితే మాత్రం ఉదయం సాయంత్రం కూడా దర్శనాలు చేసుకునేటటువంటి అమ్మవారి భక్తులు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఈ రోజు మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో అయితే మాత్రం భక్తులు పెద్ద సంఖ్యలో తండోపు తండాలుగా కూడా వస్తున్నారు అందుట్లో ఈ ఆలయంలో వాలంటీర్ గా పనిచేస్తున్నటువంటి 4 కాలేజీలు కూడా ఉన్నాయి ఇటు కేబిఎన్ కాలేజ్ అలాగే ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రధానమైనటువంటి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ కొన్ని కాలేజీలు ఈ ఆలయంలో కనీసం ఒక 4 సంబంధించినటువంటి కాలేజీలు కూడా ఇక్కడ వాలంటీర్లు గా పనిచేస్తున్నారు भक्त क्यू लाइन पंप इबंधन कलक चूडमने इंद्र कीलाद्रि अम्मवारी आलय में दसरा शरणरात्रि उत्सव वेड़कलते घन जो अम्मवारी नगरोत्सव कार्यक्रम अलागे इकड़ी केरला वाइद्यालते अभी प्रत्येक आकर्षण का निचाई वाट चूसे वीक्षे संख्य में चपंडी अम्मवारी पसपिवे పసిపిల్లలైనా నేను ప్రెగ్నెంట్ అయ్యింది అయినా సరే ఆ రావాల్సిందే భక్తు ఉన్నప్పుడు అమ్మవారే చూసుకుంటారు అన్నిటికి నేను 17 ఇయర్స్ నుంచి 10 డేస్ కంపల్సరీ వస్తాను ఆల్రెడీ 5 డేస్ వచ్చాం ఈ రోజు కూడా వచ్చాం మేము ఒక 3 అవర్స్ నుంచి ఉన్నాం పోలీసులు బాగా సహకరించారు ముందర ఇప్పుడు 5th మంత్ అండి చూడొచ్చు 5వ నెల ప్రెగ్నెంట్ అయినప్పటికీ కూడా అమ్మని దర్శించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారి దర్శనం చేసుకోవాలి నేను అమ్మవారి భక్తురాలిని కాబట్టి ఏదైనా సరే నేను ఈ రోజు సరస్వతి దేవి అలంకరణ